నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ధనుసు రాశి వారికి జూలై 12 నుంచి 2022 సంవత్సరం చివరి వరకు శని మకర రాశి మార్పుల ఫలితాలు. ఆర్థిక మరియు ప్రసంగము, ధైర్యము మరియు ప్రయాణాలకు సంబంధించిన విషయాలుంటాయి. డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు. రుణాలు లేదా క్రెడిట్లకు సంబంధించి మీకు ఆర్థిక సమస్యలు, ధన నష్టములు ఉంటాయి. జాగ్రత్తలు చాలా అవసరం. మీరు మీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితిని నిర్వహించడంలో 2022లో రానున్న కాలంలో లాభదాయకమైన నిర్ణయాలు అమలు చేయాలి. ఉద్యోగాల్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుండాలి. ఉత్పత్తి రంగం సామర్థ్యాన్ని పెంచడానికి అన్ని వినూత్నమైన ఆలోచనల్ని చేయాలి. ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో ఇబ్బందులను నివారించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. మీకోసం మీరు చేసుకున్న ఆహార ప్రణాళికల మార్గాలు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో మీరు చేదు పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ స్నేహితులు మరియు మీ తోబుట్టువులతో మీ సంబంధాల్లో మీరు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పౌరుషమైన మాటలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. కొన్ని మీ గత పెట్టుబడుల నుండి మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొంత డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపారంలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందేందుకు మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో నష్టపోయే ప్రమాదం ఉన్నందున గత ప్రయత్నాల ఫలితాల్ని దృష్టిలో ఉంచుకొని స్పెక్యులేటివ్లో పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం మీకు అనుకూల సమయం కాదు. మతపరమైన మీ ప్రవృత్తులు, గ్రంథం గురించి తెలుసుకోవాలనే కోరిక మరియు మతపరమైన కార్యాలలో పాల్గొంటారు. ప్రస్తుత కాలము అనుకూలంగా ఉంటుంది. గర్భం దాల్చడానికి ప్లాన్ చేస్తున్న వారికి ఈ కాలంలో పిల్లల గురించిన విషయంలో మీ ప్లాన్ని మార్చుకొని తిరిగి ప్లాన్ చేసుకోవాలి. పరిశోధనలు చేసేవారికి ప్రస్తుతం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించే విధంగా మీరు ప్లాన్ చేస్తారు. హనుమంతుడు, శివుడి భక్తి ఆరాధన మీకు మేలు చేకూరుతుంది. మకర రాశి వారికి జూలై 12 నుంచి 2022 సంవత్సరం చివరి వరకు శని మకర రాశి మార్పుల ఫలితాలు. మకర రాశి వారికి మీలో పరివర్తన ఆలోచనలు చురుగ్గా ఉంటాయి. మీ వ్యక్తిగత వస్త్రధారణ మరియు అలవాట్లు, అలాగే మీ వృత్తి జీవితం, కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీరు మంచి అవకాశాలను పొందుతారు. మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి, ఒక గుర్తింపును నిర్మించడానికి మీ సంబంధించిన సంస్థలలో మీకు అవకాశాలు బాగుంటాయి. వ్యాపారవేత్తలు అనుకూలమైన ఫలితాలకై మీ గురించి పునః పరిశీలించవలసి ఉంటుంది. మీ వృద్ధిలో వ్యూహాలు మరియు నైపుణ్యాల విస్తరణ మీకు చాలా అవసరము. మీ భాగస్వాములతో స్నేహపూర్వకంగా మీరు మంచి కమ్యూనికేషన్తో ఉండటానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో నిలిచిపోయిన వనరుల నుండి కొన్ని ఆకస్మిక లాభాలుంటాయి. జూలై మొదలు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ ప్రసంగంలో కఠినత్వాన్ని అదుపు చేసి జాగ్రత్త పడాలి. మీ మాటలు మీ ప్రియమైన వారిని బాధించవచ్చు. శ్రీ హనుమాన్ని శ్రద్ధగా పూజించాలి. మీకు మేలు చేకూరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.